Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏపీ అధికార చిహ్నంపై దుష్ప్రచారం, ఇదిగో అసలు నిజం. ఏంటో అంతమంది క్యాబినెట్ హోదా కలిగిన మీడియా సలహాదారులు, సోషల్ మీడియా వింగ్స్, పిఆర్ఓలు కోట్ల ప్రజాధనం ఖర్చు గట్ర ఉన్నా సరే జగన్ ప్రభుత్వం కొన్ని అంశాల్లో సాగే ప్రచారాన్ని కౌంటర్ చేయలేకపోతోంది. ఈ మధ్య సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు కనిపిస్తున్నాయి. ఏంటంటే చూసారా, జగన్ ప్రభుత్వం అధికారిక లోగోను మార్చేసింది. అందులో కలశం తీసిపారేసి చర్చిల్లో ప్రార్థనల సమయాల్లో పాస్టర్లు వాడే పాత్ర బొమ్మ పెట్టేసింది. జగన్ కిరస్తానీ సర్కార్ గురించి చెప్పడానికి ఇంకా వేరే మాటలేలా? ఇది ఓ ప్రచారం. పూర్ణ కుంభం అనేది తెలుగు సాంప్రదాయం, తెలుగుదనానికి ప్రతీక. దాన్ని రిమూవ్ చేసి ఇదిగో ఇలా ఏంటో కూడా తెలియని చిహ్నం పెట్టేశారు అని మరో ప్రచారం. ఒక అధికారిక చిహ్నంలో కలశం తీసిపారేసి ఏకంగా ఓ క్రైస్తవ సంబంధ చిహ్నాన్ని చేర్చడం మాటలా, సాధ్యమా? సరే, మనం ఆ వివరాల్లోకి వెళదాం. నిజమే, వారం 10 రోజులుగా ఈ లోగో వాడాలంటూ వివిధ ప్రభుత్వ శాఖలకు సర్క్యులర్లు అందుతున్నట్టున్నాయి. వాటిని పట్టుకుని ఇలా రకరకాల ప్రచారాలకు పూనుకుంటున్నారు. అవును, ఇది జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమేనా? అది క్రైస్తవ సంబంధ చిహ్నమేనా? రాష్ట్ర విభజన అనంతరం 4 ఏళ్ల తర్వాత అనగా నవంబర్ 2018లో చంద్రబాబు ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారిక లోగోలో మార్పులు చేసి అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనగా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఓ సెపరేట్ లోగోను ఖరారు చేసింది. పాత లోగోలో మార్పులు కూడా చేసింది. లోగోతో పాటు రాష్ట్ర పక్షి, రాష్ట్ర జంతువు ఎక్సెట్రా కూడా ఖరారు చేసేశారు. అధికారిక చిహ్నంలో మార్పులు ఏంటంటే గతంలో ఉన్న పూర్ణ కుంభంలోనే కొన్ని మార్పులు చేశారు. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఆంగ్లంలో రాసి ఉన్న పదాలను తెలుగులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని మార్చారు. పాత చిహ్నంలో కింది భాగంలో ఉన్న సత్యమేవ జయతే అన్న వాక్యం హిందీలో ఉండగా దాన్ని తెలుగులోకి మార్చారు. అమరావతి శిల్పకళ స్ఫూర్తితో దీన్ని తీర్చిదిద్దారు. ఇందులో చుట్టూ త్రిరత్నాలు, మధ్యన అందంగా ఉన్న ఆకులు, రత్నాలతో అలంకరించిన ధమ్మచక్క ఉంటుంది. క్రీస్తు శకం 1వ శతాబ్దంలో ధాన్యకటక మహాచైతన్యానికి విధికుడు అనే చర్మకారుడు బహుకరించిన పున్న ఘటం చిహ్నం మధ్యలో ఉంటుంది. పూర్ణ ఘటం చుట్టూ ఉన్న 3 వృత్తాలు వరుసగా 48, 118, 148 ముత్యాలతో అలంకరించుంటాయి. పూర్ణఘటం కింద జాతీయ చిహ్నమైన అశోక స్తంభంపై ఉన్న 4 సింహాల బొమ్మ ఉంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చిహ్నం మధ్యలో పూర్ణ కుంభం ఉండేది. కానీ ధాన్యకటక మహాచైతన్యంలో ఉన్నది పూర్ణ ఘటమే తప్ప పూర్ణ కుంభం కాదని, ఆ మేరకు అధికారిక చిహ్నంలో మార్పులు చేయాలని సాధారణ పరిపాలన విభాగం నిర్ణయించింది. ప్రముఖ స్థపతి, పురాతత్వ శాస్త్రవేత్త శివనాగిరెడ్డి తదితరులతో ఒక ప్రత్యేక కమిటీని ప్రభుత్వం అప్పట్లో నియమించింది. వారి సూచనల మేరకు తగిన మార్పులతో అధికారిక చిహ్నాన్ని ప్రభుత్వం 2018 నవంబర్లో ఖరారు చేసింది. అది కథ. మరి ఇన్నాళ్ళు ఈ కొత్త లోగో వాడకం ఉంది కదా, హఠాత్తుగా ఇప్పుడు ఈ కొత్త లోగోని ఎందుకు అన్ని ప్రభుత్వ శాఖలకు గుర్తు చేస్తున్నట్లు? ఏమో మరి.